బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యామ్ని ప్రస్తుతం అంతా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయక్ అంటే మల్లికార్జున శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు గురుగారు ఇప్పుడు ఈ విశాఖ నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి అసలు వాళ్ళ స్వభావం అనేది ఏ విధంగా ఉంటుంది అలానే వీళ్ళు ఎలాంటి పరిహారం చేస్తే మంచిదండి తప్పకుండా ఓం శ్రీ గురుభ్యో నమ విశాఖ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు చిన్నప్పుడు దశలో జననం అనేది అవుతుంది అంటే గురుమహర్దశలో వాళ్ళు జన్మిస్తారు అయితే దశలో జన్మిస్తారు జన్మించిన తర్వాత ఇక్కడ సహజంగా ఎలా ఉంటుంది అంటే విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వాళ్ళందరూ కూడా కులారాసి జాతకులు నాలుగో పాదం వచ్చేటప్పటికల్లా వృశ్చిక రాశి జాతకులు అవుతారు అయితే విశాఖ నక్షత్రంలో గురు మహర్దశలో జననం అవుతే వాళ్ళకి తర్వాత శని మహర్దశ తర్వాత బుధ మహర్దశ కేతు మహర్దశ మహర్దశలో జరుగుతూ ఉంటుంది అయితే ఇక్కడ విశాఖ నక్షత్రంలో జన్మించిన వ్యక్తులందరూ కూడా కొంత సూక్ష్మంగా మాట్లాడటం కొంత ఓర్వలేనితనం ఇంద్రియ నిగ్రహాన్ని దయా దాక్షిణ్యం అనేది కలవాళ్ళు అవుతారు అలానే ప్రతి పనిలో కూడా విజయం సాధించాలని ప్రతి విషయంలో కూడా ముందుకు వెళ్ళాలని కొంత ఆలోచన చేస్తుంటారు అయితే చిన్నప్పుడు పుట్టినప్పుడు వీళ్ళకి నక్షత్ర శాంతి అనేది ఏముండదు ఆధ్యావీక్షణం కానీ తల్లిదండ్రుల యొక్క గండం అనేది కూడా వీళ్ళకు ఉండే అవకాశం అనేది లేదు స్నేహంగా ఉంటారు బంధువులతో ఆప్యాయతో ఉంటారు ఆలోచన సరళి విభిన్నంగా ఉంటుంది ప్రతి పనిలో కూడా ముందుకు వెళ్తారు కొంత భయ భయపు భయస్థులుగా మిగిలిపోయే అవకాశం అనేది ఉంటుంది అంటే కార్య విజయం ప్రతి పనిలో కూడా ఆటంకం లేకుండా ముందుకు వెళ్ళటం ప్రతి పని కూడా సాధించే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది అలానే ఏదో రకంగా ఒక వృత్తిపరంగా నైపుణ్యత సాధించాలి నేను ముందుకు వెళ్ళాలి వృత్తి ఉద్యోగ వ్యాపారంగాలో విశేషమైన ప్రముఖులతో కలిసి ఉండాలి వాళ్ళతో పాటు నేను నేర్పరితనాన్ని సూచించాలి లౌకి జ్ఞానంతో ఉండాలని అలాగ అన్వేషణ చేస్తూ ఉంటారు అంటే కొత్త కోరుకునే వ్యక్తులు విశాఖ నక్షత్రం వ్యక్తులు అంటే ధార్మికము ప్లస్ ఆధ్యాత్మిక చింతన సన్యాసము సన్యసించటము ఆ సన్యసించటంతో పాటు కొన్ని సందర్భాల్లో విపరీతంగా సంసార జీవితాన్ని కూడా విరక్తి భావం కలిగే అవకాశం కూడా ఉంటుంది ఏజ్ పెరిగే కొద్ద అలాంటి లక్షణాలు స్ఫురద్రూపిగా ఉండటం విరక్తి భావాలు అందరినీ కూడా కొంత దూరంగా ఉంచడం నాతో పాటు వీళ్ళు కరెక్ట్గా ఉండట్లేదు అనే ఉద్దేశం వ్యక్తులు కూడా కొంతమంది ఉంటారు దూరంగా చుట్టాలని బంధువులంతా కూడా దూరంగా ఉంచుతారు వీళ్ళు చిన్న వయసులో బాగా కలివిడిగా కలిసిపోతారు కలిసిమెలిసి మ్యూచువల్ అండర్స్టాండింగ్లో కానీ ప్రధానంగా పెద్దయ్యే కొద్ద కొన్ని వాళ్ళలో సహజంగా మార్పులు జరుగుతుంటాయి అయితే స్త్రీలకు వచ్చేటప్పుడు మంచి భర్త మంచి పిల్లలు అలానే ప్రతి వాళ్ళతో గౌరవించటం చుట్టాలు కానీ యొక్క తన చుట్టాలు కానీ ఇలాంటి వాళ్ళందరూ కూడా మంచి వాళ్ళు వచ్చే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది అంటే అన్నీ కూడా అనుకూలంగామైన లక్షణాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి అలా నేర్పరితనము సహాయము సహకారాలు ప్రతి పనిలో కూడా ఓర్పు లక్షణము మంచి శరీరము ప్రేమ తీర్థయాత్ర అభిలాష దేవుడు ఎందు కోరికలు దేవుడి యొక్క తత్వంలో ఆలోచన చేయటం ఆటలు తర్వాత ఏదైనా సరే ఒక కుకింగ్ మీద కానీ అభిలాష ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి అంటే అన్నీ కూడా అనుకూలమైన ప్రయత్నాలు సఫలీకృతం చేస్తారంట అంటే సఫలీకృతం చేయటంలో వీళ్ళు సిద్ధహస్తులని చెప్పుకోవచ్చు అలానే మగవాళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికల్లా వ్యాపార రంగంలో విశేషమైన కృషి చేస్తారు భాగస్వామ్య వ్యాపారం బాగా కలిసి వస్తుంది ఉద్యోగపరంగా కూడా బాగా కలిసి వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి ప్రయత్నం అనేది చాలా సఫలీకృతం అవుతుంది వీళ్ళకి అద్భుతమైన ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి అంటే దుస్తులు బంగారు ఆభరణాలు లోన్లు చే లోన్లు కొనుక్కోవటం అది లోన్లు ఏమైనా రప్పించుకోవటం అలానే ఇళ్ళు కొనుగోలు చేయటం ఆస్తులు అంటే డబ్బు అనేది కన్వర్ట్ అయ్యి ఎసెట్స్ రూపంలో వెళ్ళే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది ప్రధానంగా కొంత లావు పొట్టి శరీరంతో కొంత కూడుకున్న వ్యవహారంగా ఉంటుంది అయితే వీళ్ళు సంకల్ప దీక్ష పట్టుబడితే అన్ని పనులు సాధించగలుగుతారు అంటే సంకల్ప బలం అనేది గొప్పదని శాస్త్రంలో చెప్పారు కదా సంకల్పంతో సాధించే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి ప్రతి పనిలో కూడా విజయం సాధించే అవకాశం ముందుకు వెళ్ళాలని ఒక ఆలోచనతోటి ఇంటెంట్ తోటి బాగా ముందుకు వెళ్తుంటారు ఎక్కువ ప్రయారిటీ చేస్తారు ఆ ప్రయారిటీ ఎక్కువ చేయటం వల్ల కూడా మానసికంగా బాగా ఎదుగుదలకి ముందుకు తీసుకుని వెళ్తారు దానివల్ల కూడా వీళ్ళ యొక్క లక్ష్యాలు కానీ వీళ్ళు ముందుకు తీసుకువెళ్ళటం ప్రతి పనిలో కూడా ఆరోగ్యపరంగా కూడా అనుకూలంగా కొద్దిగా ఆరోగ్యపరంగా జాగ్రత్త అనేది వహించాలి స్త్రీలు అంటే పెద్దగా ప్రభావం భయభ్రాంతులు చెందాల్సిన పని ఏం లేదు కానీ ఆరోగ్యపరంగా కొద్దిగా జాగ్రత్త తీసుకొని ముందుకు వెళ్ళాలి అంటే కొన్ని విషయాలు ఎలా ఉంటుందంటే మనుషులకు చెప్పరు ఇల్లు స్త్రీలు వచ్చేటప్పటికల్లా అంటే తనలో తాను ఆలోచన చేస్తుంటారు మనసులో ఉండే భావనను చెప్పుకోకుండా ప్రతి పనిలో కూడా వాళ్ళకి ఎదుటి వాళ్ళు బాధపడతారనే ఒక ఉద్దేశంతో ముందుకు వెళ్తుంటారు కానీ నిజంగా ఒక మంచితనము మంచి ప్రవర్తనతోటి మంచి క్యారెక్టర్తోటి ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషమైన కృషి చేసి సుప్రసిద్ధులైన వ్యక్తులతోటి మంచి భర్తతోటి మంచి పిల్లలతోటి కూడా వాళ్ళకు ఉండే ఉండేతనము ఇంటిని అత్తగారితోటి మామగారితోటి కూడా బాగా కలిసి ప్రయత్నాలు చేసే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి స్నేహ స్త్రీలు బంధు ప్రేమ అలానే తీర్థయాత్రలందు ఆసక్తి స్నేహ స్నేహపరంగా ఉండటం ఇంద్రియ ఇంద్రియ నిగ్రహం అనేది ఒకటి ఉండటం పొట్టిగా ఉండటం కొంత లావుగా ఉండటం కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో అనుకూలమైన పరిస్థితుల్లో కొంత రాణించే అవకాశాలు బాగా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ప్రతి పనిలో కూడా వాళ్ళు విజయం సాధించే అవకాశం ఉంటుంది ప్రతి విషయంలో కూడా కొంత వస్త్రధారణలో కానీ తిండి విషయంలో కానీ కొన్ని అభిలాష అనేవి కొన్ని కోరికలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొన్ని అనుకూలమైన పరిస్థితులు వీళ్ళకి వచ్చే అవకాశం వివాహం కూడా సరైన సమయంలో జరుగుతుంది ప్రేమించుకునే యువతి యువకులకు కూడా పెద్దలను ఒప్పించి సంబంధం చేసుకునే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి కాబట్టి అన్నీ కూడా అనుకూలమైన ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి వీళ్ళకి విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే విదేశాలకు వెళ్తాము బ్రహ్మాండంగా అద్భుతమైన విజయాన్ని సాధించే అవకాశం కూడా బాగా ఎక్కువ ఉంటాయి కొన్ని వాళ్ళకి సంబంధించినవి ఏదైతే ఉంటుందో కొన్ని కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకు వెళితే జీవితంలో సక్సెస్ అయ్యే అవకాశం గ్యారంటీగా ఉంటుంది అంటే ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిదండి దత్తాత్రేయ స్వామి యొక్క కవచాన్ని దత్తాత్రేయ స్వామి యొక్క పారణం చేయటం రాఘవేంద్ర స్వామి యొక్క ఆరాధన చేయటం ది గురువు యొక్క ఆరాధన అంటే దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమతంతృకేశం తమ నమామి బృహస్పతి అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి వీళ్ళు చక్కగా చదువుకుంటే చాలా మంచి జరిగే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే వీళ్ళు గురు గురుమహార్దశలో జన్మిస్తారు కాబట్టి గురు పరంపరంగా ఉన్న వ్యక్తుల యొక్క ఆరాధన చేయటం మంచిది అలా చేయటం మంచిది తర్వాత వాళ్ళు చేయాల్సింది స్త్రీలు అమ్మవారి యొక్క ఆరాధన చేయటం మంచిది అమ్మవారి యొక్క కుంకుమార్చన రాహుకాలంలో దీపం పెట్టడం ఇంటి దగ్గర వ్రతాలు పార్వతీదేవి యొక్క ఆరాధన చేయటం కూడా చాలా మంచిది అంటే ఏదైనా సరే మనం జీవితంలో ముందుకు వెళ్ళాలంటే కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు ఉంటాయి కొన్ని ప్రత్యేకమైన విషయాలు ఉంటాయి భవంతుడి యొక్క ఆరాధన ఉండాలి ఆరాధన వల్లనే మనం కొన్ని సాధించే అవకాశం ఉంటుంది అయితే భార్యాభర్తల మధ్యలో చికాకు లేకుండా బయట విషయాలన్నీ కూడా తీసుకొచ్చి ఇంట్లో అనవసరమైన డిస్టర్బెన్స్ జరగకుండా ఉంటాం మంచిది ఇక్కడ ఏదో బయట వాళ్ళు రకరకాలు అంటుంటారు అన్నంత మాత్రం చూడండి రాజకీయ నాయకులు ఎవరన్నా కూడా ఏమనుకోరాళ్ళు అంటే వాళ్ళకి ఆ యోగం అనేది ఉంది అది నిజంగా యోగమే అది సీరియస్గా చెప్పదలుచుకుంటే అంటే అంత ఓర్పు ఓపిక రాజకీయ నాయకులు ఉండబట్టి ఆ స్థాయికి వెళ్ళిపోతారని అర్థం అది ప్రజలు అయితే ఒక మనిషి అంటే ఎంబటే తిట్టివాడు ఎంబటే వదలడు అలాగా ఓర్పు సహనం కూడా చాలా మంచిది యోగం లభించాలంటే ఓర్పు సహనం కూడా చాలా ఇంపార్టెంట్ అలా దుస్తుల మీద కాంక్ష ఎక్కువ ఉంటుంది వీళ్ళకి బట్టల మీద ఇంటి మీద తిండి మీద రకరకాల కాంక్ష అనేది ఒక టైంలో ఉంటుంది ఒక టైంలో రాగానే ఎంబటే పూర్తిగా డౌన్ అయిపోతుంటుంది అస్సలింగ విరక్తి భావంలో ఉంటారు స్త్రీలు ఇలాంటివన్నీ కూడా మనం ఆలోచన చేసి చాలా జాగ్రత్తగా కొన్ని పరిహారాలు చేసుకొని శివుడి యొక్క ఆరాధన పార్వతి యొక్క ఆరాధన చేయటం వల్ల కూడా సుఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అలానే రత్నం ఏది ధరిస్తే మంచిదండి వీలదే విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు మూడో పాదం వరకు మనం అనుకున్నట్టుగా ఏదైతే తులారాసి అవుతుంది నాలుగో పాదం వృక్షుక రాసి అవుతుంది ఈ ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వాళ్ళు రాగాన్ని ధరించాలి అంటే గోల్డ్ కలర్లో ఉండే రాగం చూపుడు వేలుకి పెట్టాలి అలానే వజ్రాన్ని ధరించాలి అంటే ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన నాలుగో పాదంలో జన్మించిన వ్యక్తులు ఖచ్చితంగా రాగం ధరించాలి అలానే పగడం ధరించడం చాలా మంచిది అంటే రాగం పగడము అలానే కుయుణ్ణి కూడా ఆరాధన చేస్తే కూడా చాలా మంచిది వీళ్ళు అంటే సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన వివాహం స్త్రీ పురుషులు ఎవరైతే ఉంటారో శ్రీ వల్లీ దేవసేన సమిత సుబ్రహ్మణ్య స్వామి యొక్క కళ్యాణంలో పాల్గొనడం వల్ల వివాహం జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది చాలా చక్కగా తెలియజేస్తే గురుగారు ధన్యవాదాలు